హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో నేను మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ట్రయల్ బ్యాలెన్స్ని టాలీలో ఎలా తయారు చేసుకోవాలి అనేది చేసి చూపించబోతున్నాను. ఇటువంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన వెబ్సైటు anilcomputers.guru ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్లో మీకు టాలీ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, దాంట్లో వెళ్తే కనుక మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సమ్ వచ్చి లెడ్జర్ క్రియేషన్ సమ్స్ అనే దాంట్లో ఉంటుంది. లెడ్జర్ క్రియేషన్ సమ్స్ లో ఫస్ట్ సమ్ నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ యువర్ అనిల్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యం ఐటీ గురు. లీవ్ యువర్ లవబుల్ లైక్, షేర్ టు అదర్ అండ్ సెండ్ యువర్ సజెషన్స్ అండ్ కామెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ సమ్ కి సంబంధించి ఒక కంపెనీ క్రియేట్ చేసుకుని దాంట్లో మనం ట్రయల్ బ్యాలెన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. యాక్చువల్లీ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడం అనే దాన్ని మనం టాలీలో డైరెక్ట్గా ఏమీ తయారు చేయము. యాక్చువల్లీ మనం లెడ్జర్స్ క్రియేట్ చేస్తాము. ఆ లెడ్జర్ని క్రియేట్ చేసేటప్పుడు వాటిని కరెక్ట్ గ్రూప్లో కనుక ఐడెంటిఫై చేస్తే టాలీ దాన్ని ట్రయల్ బ్యాలెన్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తుంది. ముందుగా మనం కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ కంపెనీ. కంపెనీ నేమ్ నేను జస్ట్ లెడ్జర్ సమ్ అని ఎంటర్ చేస్తున్నాను, లెడ్జర్ సమ్ వన్ అని. ఇందులో ఉన్న మిగతా డీటెయిల్స్ మనకి ఇప్పుడు అవసరం లేదన్నమాట. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేసి కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. అయితే ఈ స్టాక్ సంబంధించి మనం మాన్యువల్గా ఎప్పుడైతే లెడ్జర్ క్రియేట్ చేస్తామో ఈ లెడ్జర్కి సంబంధించిన బ్యాలెన్స్ని టాలీ రిప్రజెంట్ చేయాలంటే టాలీ మనకి అకౌంట్స్ ఓన్లీ మోడ్లో వర్క్ చేస్తూ ఉండాలి. బై డిఫాల్ట్గా మనం క్రియేట్ చేసిన ప్రతి కంపెనీకి టాలీ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మోడ్ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తారా, అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో అండ్ అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఇలాగా అకౌంటింగ్ ఫీచర్స్తో పాటు ఇన్వెంటరీ ఫీచర్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో మనం ఇన్వెంటరీ ఫీచర్స్ని డిజేబుల్ చేయాలనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, F11లో ఫీచర్స్లోకి వెళ్ళి అకౌంటింగ్ ఫీచర్స్లోకి వెళ్ళండి. అకౌంటింగ్ ఫీచర్స్లో వెరీ ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ అని ఉంది కదా, దీన్ని ఎస్ చేయండి. అండ్ ఎనేబులింగ్ ఇన్వాయిసింగ్ అనే దాన్ని నో చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు కంప్లీట్లీ ఇన్వెంటరీ ఫీచర్స్ని మీరు డిజేబుల్ చేసినట్టు అవుతుంది. సో దట్ మనం క్రియేట్ చేసిన స్టాక్ లెడ్జర్ని దాని ఓపెనింగ్ దాని బ్యాలెన్స్ని టాలీ రిపోర్ట్స్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ నేను కంట్రోల్ ఏ ప్రెస్ చేసి వెనక్కి వచ్చాను. ఇక్కడ చూసారా, ఇన్వెంటరీ ఇన్ఫో ఇన్వెంటరీ ఫీచర్స్ అన్నీ కూడా డిజేబుల్ అయిపోయాయి. ఇప్పుడు ఇక ఈ సమ్లో ఉన్న ఒక్కొక్క లెడ్జర్ని నేను టాలీలో క్రియేట్ చేయడం అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. టాలీలో లెడ్జర్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్లో సింగిల్ లెడ్జర్ ఆర్ మల్టిపుల్ లెడ్జర్ అనే టూ ఆప్షన్స్ ఉంటాయి. ఈ సమ్లో నేను సింగిల్ లెడ్జర్ మోడ్లో టాలీలో లెడ్జర్స్ క్రియేట్ చేయడం చూపిస్తాను. మరొక వీడియోలో మల్టిపుల్ లెడ్జర్ ద్వారా మనం లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దీంట్లో నన్ను సింగిల్ లెడ్జర్ మోడ్ తీసుకుందాము. టాలీలో మనం క్రియేట్ చేసే ప్రతి కంపెనీకి కూడా రెండు లెడ్జర్స్ బై డిఫాల్ట్గా క్రియేట్ అయిపోయి ఉంటాయి. అవి క్యాష్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మనం క్రియేట్ అయిన ఆల్రెడీ ఉన్న లెడ్జర్స్ చూడాలనుకున్నప్పుడు ఇక్కడ సింగిల్ లెడ్జర్ మోడ్లో కింద డిస్ప్లే ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు ఆ టూ లెడ్జర్స్ కనిపిస్తాయి, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని. ఇప్పుడు మిగతా లెడ్జర్స్ని క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం. సింగిల్ లెడ్జర్లో క్రియేట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇది సింగిల్ లెడ్జర్ క్రియేషన్ మోడ్ అనమాట. దీనిలో ఫస్ట్ ఆప్షన్ చూడండి, నేమ్. సో ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ది లెడ్జర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ మనకిచ్చిన సమ్లో మనల్ని అడిగినటువంటి లెడ్జర్ పేరు స్టాక్ కదా, సో ఇక్కడ నేను స్టాక్ అని ఎంటర్ చేస్తున్నాను. స్టాక్ తర్వాత స్టాక్ అకౌంట్ అని ఎంటర్ చేసుకోండి, లేదా స్టాక్ అని ఎంటర్ చేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత అలియాస్ అనే ఆప్షన్ ఉంది. అలియాస్ అనేది ఆల్టర్నేట్ నేమ్ ఆఫ్ ది స్టాక్ అనమాట. అలియాస్ అనేది ఆ స్టాక్ లెడ్జర్కి, పైన మనం పెట్టుకునేటటువంటి స్టాక్ లెడ్జర్కి మీరు ఇవ్వబోయే ఆల్టర్నేట్ నేమ్ అనమాట. తర్వాత అండర్లో స్టాక్ లెడ్జర్ని నేను స్టాక్ ఇన్ హ్యాండ్ అనే గ్రూప్లో తయారు చేయబోతున్నాను. అండ్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ డైరెక్ట్గా మనం మౌస్ ఇక్కడ క్లిక్ చేసేయచ్చు. డైరెక్ట్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు చూసారా, 20,000. 20,000 ఎంటర్ చేయగానే ఇక్కడ డిఆర్ఎన్ వచ్చేస్తుంది. ఇక్కడ డిఆర్ అంటే యాక్చువల్గా స్టాక్ లెడ్జర్కి డెబిట్ బ్యాలెన్స్ చూపించాలి. ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ అని డైరెక్ట్గా టాలీ చూపించడానికి కారణం ఏంటి అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రూప్ అనమాట. కాబట్టి టాలీలో మనకి గ్రూప్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను, ఇక్కడ ఎటువంటి ఎర్రర్ మెసేజ్ రాకుండా స్టాక్ లెడ్జర్ క్రియేట్ అయిపోయిందంటే
ఎటువంటి ఎర్రర్ మెసేజ్ రాకుండా మనకి ఇలా ఈ ఫీల్డ్స్ అన్ని ఎంటీ అయిపోయినాయి అంటే షాక్ లెడ్జర్ క్రియేట్ అయిపోయింది అని అర్థం. మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ అన్ని చూడాలనుకుంటే దీంట్లో గేట్వే అకౌంట్స్ ఇన్ లెడ్జర్స్ లో సింగిల్ లెడ్జర్ మోడ్ లోకి వచ్చి మళ్ళీ డిస్ప్లేకి వెళ్ళి చూసుకోండి, మనం క్రియేట్ చేసిన లెడ్జర్ మనకి ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే సింగిల్ లెడ్జర్ లోనే ఆల్టర్ మోడ్ లోకి వెళ్ళి దాన్ని మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన లెడ్జర్స్ మనం కంటిన్యూ చేద్దాం. క్రియేట్ చూడండి, పర్చేజ్ అకౌంట్, పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్స్ అనే గ్రూప్ లో తయారు చేసుకోవాలి. దీనికి మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ వచ్చి 1,75,000. దీనికి కూడా డెబిట్ బ్యాలెన్స్ వస్తుంది. కంట్రోల్ ఏ ప్రెస్. నెక్స్ట్ మిషనరీ అండర్ ఫిక్స్డ్ అసెట్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 2 lakhs. కంట్రోల్ ఏ. తర్వాత వేజెస్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,000 డెబిట్ బ్యాలెన్స్. తర్వాత టెలిఫోన్ ఛార్జెస్. లెడ్జర్ నేమ్ పూర్తిగా మీరు ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి దానికి సంబంధించిన నేమ్ కరెక్ట్గా ఐడెంటిఫై అయ్యేలా కొంచెం మనం అప్రాప్రియేట్గా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో తీసుకున్నాను. అండ్ దానికి మనకి ఇచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 3,000, దానికి డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా మనకి యాజ్ పర్ లెడ్జర్కి సంబంధించిన అప్రాప్రియేట్ బ్యాలెన్స్ నేచర్ ప్రకారం కరెక్ట్ బ్యాలెన్స్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. నెక్స్ట్ తర్వాత ఫోర్ మెన్ శాలరీ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూపు, దీనికి సంబంధించిన బ్యాలెన్స్ ఇచ్చి 2,000 ఇచ్చారు. కంట్రోల్ ఏ. నెక్స్ట్ డ్రాయింగ్స్ అనే లెడ్జరు క్యాపిటల్ అకౌంట్స్. సో డ్రాయింగ్స్ అనే లెడ్జర్ని మనం టాలీలో క్యాపిటల్ అకౌంట్స్లో క్రియేట్ చేసుకుంటాము. అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చి మనకి ఇచ్చింది 5,000. సో ఇక్కడ చూస్తే సిఆర్ వస్తుంది. సిన్స్ మనకి మనం క్రియేట్ చేసిన డ్రాయింగ్ లెడ్జర్ని క్యాపిటల్ అకౌంట్లో క్రియేట్ చేయడం వల్ల టాలీ మీకు క్రెడిట్ బ్యాలెన్స్ని దానికి సజెస్ట్ చేస్తుంది. బట్ యాజ్ పర్ అకౌంటెన్సీ రూల్స్ ప్రకారం డ్రాయింగ్ అనే లెడ్జర్కి డెబిట్ బ్యాలెన్స్ రావాలి. కాబట్టి మనం ఇక్కడ డిఆర్ అని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేల్స్ లెడ్జరు అండర్ సేల్స్ అకౌంట్స్. సేల్స్ అకౌంట్స్ ఇచ్చిన బ్యాలెన్స్ వచ్చి 2 lakhs. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ అండర్ క్యాపిటల్ అకౌంట్స్ కింద బ్యాలెన్స్ వచ్చి 90,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ అండర్ పర్చేజ్ అకౌంట్ గ్రూప్, మనకి ఇచ్చిన సమ్లో బ్యాలెన్స్ వచ్చి 25,000. ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ అనే దాన్ని మనం పర్చేజ్ అకౌంట్ గ్రూప్లో తీసుకోవడం వల్ల టాలీ దానికి డెబిట్ బ్యాలెన్స్ అనే దాన్ని సజెస్ట్ చేస్తుంది. కానీ యాజ్ పర్ రూల్స్ ప్రకారం పర్చేజ్ రిటర్న్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కాబట్టి దీన్ని మనం సిఆర్ అని చేంజ్ చేసుకుని సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోన్స్ లెడ్జరు అండర్ లోన్స్ లయబిలిటీ. ఈ లెడ్జర్స్ ఏ గ్రూప్లో తీసుకోవాలి అనే దానికి సంబంధించిన దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన థియరీ పార్ట్ వీడియోస్ మనకు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. మీకు కావాలంటే వాటికి సంబంధించిన లింక్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడవచ్చు. 55,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ బ్యాంకు ఓడి అండర్ బ్యాంకు ఓడి అకౌంట్, దీనికి సంబంధించిన బ్యాలెన్స్ వచ్చి 10,000. నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ అని తీసుకున్నాను, సండ్రీ క్రెడిటార్స్ అనేది దానికి సంబంధించిన గ్రూపు. ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే దాన్ని నో చేసేయండి, ఎందుకనంటే దానికి సంబంధించిన పర్పస్ డిఫరెంట్ అనమాట. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనే దాన్ని తీసుకుని 30,000 అనే దాన్ని ఇక్కడ ఎంచుకోవాలి. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ మనకి డెబిట్ బ్యాలెన్స్ సంబంధించింది 4,10,000, క్రెడిట్కి సంబంధించిన 4,10,000 ఇచ్చేసినట్టుగా చూపిస్తుంది. సో ఇక్కడతో మనం ఇప్పటి వరకు మనకి ఇచ్చినటువంటి లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసినట్టు అయింది. ఇక్కడ చూసారా, డెబిట్ బ్యాలెన్స్ 4,10,000, క్రెడిట్ బ్యాలెన్స్ 4,10,000 సమ్లో ఇచ్చింది. ఒకసారి ఇప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ఉందని చూద్దాం. ఒకసారి ఎస్కేప్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళి గేట్ వే టాలీలో డిస్ప్లే అనే ఆప్షన్లో ట్రయల్ బ్యాలెన్స్ అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇది మనకి టాలీ ద్వారా క్రియేట్ అయిన
ట్రయల్ బ్యాలెన్స్. దీనికి సంబంధించిన డెబిట్ బ్యాలెన్స్ 4,10,000 అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ 4,10,000 చూపిస్తుంది. బట్ బై డిఫాల్ట్ గా టాలీ గ్రూప్స్ అంటే మెయిన్ గ్రూప్ బేసిస్ మీద మనకు రిపోర్ట్ తయారు చేయడం వల్ల మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ ఇక్కడ కనిపించట్లేదు. సో మనం క్రియేట్ చేసిన లెడ్జర్ వైజ్ ట్రయల్ బ్యాలెన్స్ కనిపించాలంటే F5 ప్రెస్ చేయండి. F5 ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు లెడ్జర్ వైజ్ మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒకవేళ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ రెండింటినీ చూడాలనుకుంటున్నప్పుడు మళ్ళీ F5 ప్రెస్ చేయండి. F5 ప్రెస్ చేసినప్పుడు ఎక్స్పాన్షన్ ఫామ్ లో కనుక మనం అంటే గ్రూప్ అండర్లో ఏ గ్రూప్ అండర్లో ఏ లెడ్జర్ క్రియేట్ అయ్యింది అని చూడాలనుకున్నప్పుడు Alt F1 ప్రెస్ చేస్తాం. Alt F1 ప్రెస్ చేసినప్పుడు మీకు ఇది డీటెయిల్డ్గా ఇలా ఏ గ్రూప్ అండర్లో ఏ లెడ్జర్ కనిపిస్తుంది అనేది కనిపిస్తుంది. ఇలా మనం మన సమ్ని సింగిల్ లెడ్జర్ మోడ్లో క్రియేట్ చేయడం జరిగింది.